హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ముక్కోనప్పు T20 సిరీస్ లో భాగంగా టీమిండియా మరో పరీక్షకు సిద్ధమైంది. భారత జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్న యువ క్రికెటర్లకు మరో అద్భుత అవకాశం. ఈ నేపథ్యంలో భాగంగా రెండో T20 లీగ్ మ్యాచ్ లో భారత్ బంగ్లాదేశ్ తో తలపడనుంది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, సీనియర్ క్రికెటర్లు లేకుండా శ్రీలంకకు వెళ్లిన భారత్ తొలి మ్యాచ్ లోనే ఓటమి పాలైంది. టోర్నీలో భాగంగా జరిగిన తొలి T20 బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో తడబడి లంక చేతిలో ఓటమి పాలైంది భారత్. తొలి మ్యాచ్ ఓటమితో పాయింట్ల పట్టికలో ఖాతా తెరవలేకపోయిన టీమిండియా ఫైనల్ ఆశలు క్లిష్టం కాకుండా ఉండాలంటే ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలిచి తీరాలి. లేదంటే చివరి రెండు మ్యాచ్ల్లో భారత్ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో మార్పులు ఏమైనా చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక తొలి T20 పెద్దగా ఆకట్టుకుని రిషబ్ పంత్ స్థానంలో KL రాహుల్ కి అవకాశం ఇస్తారా లేదా చూడాలి. ఓపెనర్ శిఖర్ ధావన్ దూకుడుగా ఆడుతున్నా జట్టుకు నాయకత్వం వహిస్తున్న రోహిత్ ఫామ్ లో లేకపోవడం కలవర పెడుతోంది. గత మ్యాచ్ లో డక్అౌట్ గా వెనుదిరిగిన రోహిత్ శర్మ ఈ కీలక మ్యాచ్ లోనైనా పుంజుకుంటాడా అని జట్టు ఆశిస్తోంది. ధావన్ తో కలిసి రోహిత్ శర్మ శుభారంభాన్నివ్వడం ఎంతో ముఖ్యం. ఇక ఈ సిరీస్ లో భారీ అంచనాలు పెట్టుకున్న సురేష్ రైనా సైతం ఈ మ్యాచ్ లో రాణించాల్సి ఉంది. మనీష్ పాండే పర్వాలేదనిపిస్తున్నా భారీ ఇన్నింగ్స్ ఆడడంలో విఫలమవుతున్నాడు. దినేష్ కార్తీక్ కు మరో అవకాశం దక్కొచ్చు. ఇక ఈ మ్యాచ్ లో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతోనే దిగే అవకాశాలున్నాయి. చాహల్ కు తోడుగా మరో స్పిన్నర్ అక్షర్ పటేల్ ను ఆడించే అవకాశం ఉంది. T20 క్రికెట్ లో బంగ్లాదేశ్ ను ఎదుర్కోవడం ఎప్పుడూ సవాలే. మరోవైపు ఈ టోర్నీలో మూడో జట్టుగా దిగుతున్న బంగ్లాదేశ్ ఈ మధ్య కాలంలో పెద్దగా రాణించింది లేదు. గత నెలలో తమ దేశంలో లంక చేతిలో టెస్టు, వన్డే, T20 సిరీస్లను చేజార్చుకుని ఒత్తిడిలో పడింది. అయితే పొట్టి ఫార్మాట్ లో బంగ్లాను తక్కువగా అంచనా వేయడానికి ఏమాత్రం వీల్లేదు. కానీ ఈ ఫార్మాట్ లో గతంలో బంగ్లాతో తలపడిన 5 మ్యాచ్ల్లో భారతే గెలిచింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.